వైఎస్ విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి అంటే గుర్తుకొచ్చేది పేదవాడికి ఎంతో ఉపయోగపడే ఆరోగ్యశ్రీ, ఎంతో మంది పేదలు చదువుకునేలాగా చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్, వృద్ధులకు పెన్షన్, పెంచిన ఘనత వైఎస్ఆర్కి దక్కుతుందన్నారు. పేదవాడికి దృష్టిలో పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేశారని, ఆయన ఆశయాలతో నేడు వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని విశ్వరూప్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి, వైఎస్ చైర్మన్ తిక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా బీమా మున్సిపల్ స్కూల్ కి 89 లక్షలు వచ్చింది. అదేవిధంగా అమలాపుర హైస్కూల్ కి దాదాపు 60 లక్షలు. ఒకటి 50 వేలు ఇచ్చే కార్యక్రమంలో 1 కోటి 14 లక్షల 13 వేల రూపాయలు. కుమారి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే మనందరం కూడా ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే రైతు గుర్తుకొస్తాడు. వ్యవసాయం దండగన్న నాయకుడు చూసాం, కానీ వ్యవసాయం దండ కాదు, వ్యవసాయం అంటే పండగలా చెప్పినటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అంతేకాకుండా దాదాపు కేవలం ఉమ్మడి రాష్ట్రంలో 14 లక్షలు ఉన్నటువంటి సామాజిక పెన్షన్ని, 50 రూపాయలు 70 రూపాయలు ఉన్న సామాజిక పెన్షన్ని 200 రూపాయలు చేయడమే కాకుండా ఆ సామాజిక పెన్షన్ల దాదాపు 63 లక్షలకి, అంటే దాదాపు 5 సంవత్సరాల కాలంలో 50 లక్షలను పెంచి ఇవాళ ఈ సమాజం ఆదుకున్నటువంటి అద్భుతమైన నాయకుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఈరోజు మన అదృష్టం కొద్ది ఈ రాష్ట్రంలో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలియజేసుకుంటూ ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించుకుంటూ ఆ మహానీయుడు జయంతి సందర్భంగా మరి ఈరోజు కేక్ కట్ చేయవద్దుగా గౌరవ చైర్మన్ గారిని, అదేవిధంగా కౌన్సిలర్ని మరి కోరుతున్నాం.